అమరావతి రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్విరామంగా సాగుతోంది. ఒకే రాజధాని ప్రకటించాలంటూ అన్నదాతలు చేస్తున్న యాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది. గ్రామ గ్రామాన అమరావతి రైతులకు మద్దతిస్తున్నారు జనం. యాత్రను కొనసాగిస్తున్న వారికి, మద్దతుగా నడుస్తున్న వారికి పూలవర్షం కురిపిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. పాదయాత్రకు ఇవాళ విరామం ప్రకటించిన జేఏసీ నేతలు రేపటి నుంచి యథావిధిగా సాగనుందని స్పష్టం చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు చేపట్టిన యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. 12వ రోజు యాత్ర ఎంతో ఉత్సాహంగా సాగింది. దారి పొడవునా జనం అన్నదాతలకు నీరాజనం పట్టారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదాలతో సాగుతున్న యాత్రకు జనం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. 3 రాజధానుల పేరుతో అమరావతి రైతుల త్యాగాలను వృధా చేరాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం 34,000 ఎకరాలు ఇస్తే బూట్కాలతో ఎగిరేగిరి తన్నారు, బూతులు తిట్టారు, మమ్మల్ని పాదయాత్ర చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇది మరీ అన్యాయం అండి. మా మహిళలు 11 రోజుల నుంచి కాళ్ళు బొబ్బలెక్కి పుళ్ళుబడి జ్వరంతో అల్లాడుతుంటే మీరు బూట్కాలతో తన్నుచ్చుకొని కూడా మేము వస్తున్నామంటే ఆడవాళ్ళని చూసేనా మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి. కొద్దిగా ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రసాదించుకోమని, మీకు ఆ జ్ఞానాన్ని పోర్షన్ తగ్గించుకోమని చెబుతున్నానండి. జై ఆంధ్ర, జై ఆంధ్ర. రాజధాని రైతుల యాత్రను చూడగానే స్థానిక ప్రజలు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. వారికి వెన్నంటి నడుస్తూ మద్దతు తెలుపుతున్నారు. దీంతో పాదయాత్రను కొనసాగిస్తున్న వారు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. 12వ రోజు ఒంగోలు నియోజకవర్గం త్రోవగుంట బృందావనం కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన యాత్ర వేలాది మంది వెంటరాగా ఒంగోలులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపం వరకు సాగింది. భోజన విరామం అనంతరం పాదయాత్ర ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ మీదుగా భాగ్యనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొనసాగింది. రాత్రి ఒంగోలు మండలం ఎరజర్లకు చేరుకుని ఆయుర్వేద హాస్పిటల్లో రాత్రి బస చేశారు. అమరావతి జేఏసీ నేతలు ఇవాళ యాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారం నుంచి పునః ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. నిడమానూరు పంచాయతీ 12వ వార్డుకు ఎన్నికలు నిర్వహిస్తుండగా అధికారుల సూచనల మేరకు విరామం ప్రకటించి ఆదివారం నుంచి యాత్రను కొనసాగించనున్నారని తెలిపారు. ఈ రోజున ఇటువంటి రాక్షస పాలన మేము గత 11 రోజుల నుంచి కూడా పాదయాత్రలో పాల్గొంటా ఉన్నాం. రకరకాలుగా గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా అన్ని నిర్బంధం చేయటం, మీకేమవసరం మేము అడుగుతుంది ఏంటి, స్వచ్ఛందంగా 5 కోట్ల ఆంధ్రలో రాజధాని, అన్ని రాష్ట్రాల్లో రాజధాని ఉంది, మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. రైతుల బాధను అర్థం చేసుకోవాలండి. ప్రభుత్వాలు అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, 2 సంవత్సరాలు ఉంటారు, తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది అనేది మీకు తెలియదు కదా. ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ప్రజల యొక్క మెప్పును పొందే విధంగా చేయాలి. కానీ అమరావతి 5 కోట్ల ఆంధ్ర రాజధాని, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మొత్తం నాశనం చేయాలనుకుంటున్నారు. అయినా కూడా మేము దీక్షతో రైతులంతా ముందుకు సాగిపోతామని సందర్భంగా తెలియజేస్తాం. అమరావతి జేఏసీ నేతలు చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దారి పొడవున గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ ఆహ్వానం పలుకుతున్నారు. ఒకే రాజధానిని ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేస్తున్నారు. రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు.